हाय फ्रेंड्स, वेलकम टू सृजन क्रेज। మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి। ఇప్పుడు మనం హెల్దీ కేక్ తయారు చేసుకుందాం। దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బెల్లం, 2 అరటిపళ్ళు। హెల్దీ కేక్ అని ఎందుకన్నానంటే మైదా పదులు గోధుమ పిండి తీసుకుంటున్నాం, పంచదార బదులు మనం బెల్లం తీసుకుంటాం, అలాగే అరటిపళ్ళతో కేక్ తయారు చేసుకుంటాం। పాలపొడి 2 చెంచాలు, 1 కప్పు పెరుగు, పాలు, ఆయిల్, బేకింగ్ పౌడర్, వంట సోడా, వెనిలా ఎసెన్స్। మనం ముందుగా పిండి చల్లించేసుకోవాలి। గోధుమ పిండి బేకింగ్ పౌడర్ 2 చెంచాలు వేస్తాను। ఇది వంట సోడా 1 చెంచా, పాలపొడి, ఇవన్నీ వేసి మనం జల్లించేసుకోవాలి। ఉండలు లేకుండా అది బాగుంటుంది, బాగా కలుస్తుంది ఇలా అయితే। అరటిపండు ఇలా ఒలిచేసి పెట్టుకున్నాం, దీన్ని ఇప్పుడు మెత్తగా చేసుకోవాలి గుజ్జులాగా। ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది కదా, ఇలా కప్పు కానీ గ్లాస్ కానీ ఏది వీలైతే దాంతో ఇలా మెత్తగా చేసుకోవాలి అరటిపండుని। ముందుగా ఈ బౌల్లో పెరుగు వేసుకోవాలి, తర్వాత బెల్లం, తర్వాత ఆయిల్, ఇప్పుడు ఈ 3 బాగా కలుపుకోవాలి। ఇది క్రీమ్ లాగా అయిపోవాలన్నమాట, అంత అలా కలపాలి। ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం 3 బాగా కలిసేలాగా। ఇప్పుడు అరటిపండు గుజ్జు చేసుకున్నది కూడా వేసేసుకోవాలి। బాగా కలపాలి, ఇది బాగా కలిసింది। దీంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు పిండి కూడా ఇందులో వేసేసుకోవాలి। ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి। ఈ గోధుమ పిండి ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి। ముందు వేసింది కలిసింది కదా, ఇప్పుడు మొత్తం వేసేసుకోవాలి। ఇప్పుడు పాలు పోసుకుంటూ మనకి ఎంత కావాలో అంత కలుపుకోవాలి। ఇప్పుడు పిండి విధంగా ఈ దాకా మనం పాలు పోసుకుని కలుపుకోవాలి। ఇప్పుడు మన కేక్కి బ్యాటర్ రెడీ అయిపోయింది, కేక్కి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది, ఈ విధంగా ఉండాలి కేక్. ఇప్పుడు కేక్ బౌల్లో మనం కొంచెం ఆయిల్ వేసి ఇదంతా రాయాలి,
ఇప్పుడు స్ప్రెడ్ చేయాలి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల మనకి కేక్ దీనికి అంటుకోకుండా ఉంటుంది ఇలా ఎక్కడ వచ్చిన పిండిని తీసేసుకోండి ఇప్పుడు ఈ కేక్ రెడీ అయిన పిండిని ఇందులో వేసుకోవాలి ఇలా ఇలా అండం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా పోతాయి దీన్ని ఓవెన్ లో పెట్టుకోవాలి 180 డిగ్రీస్ లో పెట్టుకోవాలి ఓవెన్ లోంచి తీసిన తర్వాత మనం కేక్ ని చల్లారనివ్వాలి చల్లారనిచ్చి చుట్టూ అంచులు చాకు తోటి ఇలా అనేసి ఇలా ఓర్లించుకుంటే నెమ్మదిగా ఈ ప్లేట్ లోకి ఇలా ఓర్లించి తీస్తే కేక్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది హెల్తీ కేక్ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందాం చూడండి ఎంత బాగుందో మీ అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి కేక్ కట్ చేశాను కదా నాకు కేక్ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ హెల్దీ కేకు ఎంత బాగా వచ్చిందో మీరు కూడా తయారు చేసండి చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్